వచ్చేవాడే కాదు. తమాషాడుతున్నారు. నిన్న అర్థం చూస్తున్నా, పనికి మారిన దద్దమ్మలు చేతగాని దద్దమ్మలు నా దగ్గరికి వస్తారా? మీరు ఎవరో రాయలసీమ ద్రోహి, రాయలసీమ ఉత్తరాలసీమ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని చిచ్చు చేయాలనుకుంటావు నువ్వు? విశాఖకు పోయి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రాన్ని రెచ్చగొట్టాలనుకుంటావు, రాయలసీమకు వచ్చి రాయలసీమని రెచ్చగొట్టాలనుకుంటావు, మతాన్ని కులాలకి చిచ్చు పెట్టి చలిగాల్చుకుని నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ప్రజాస్వామ్యం చేసేది ఇదేం పులివెన్న అనుకుంటున్నావా? తరిమి తరిమి కొట్టిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలని గుర్తుపెట్టుకోండి, బట్టలు ఇప్పించి కొట్టిస్తా. సమాచారం కోదండి. పోలీసులు చూడమయ్యా, నీ పోలీసు వ్యవస్థ బాగుందో వాడికి వాడు చూడమయ్యా, అండి చూడమని కాపగాయ్ వాడిని తీసుకున్నాను. ఆయనకి నేనే చూసుకుంటా వాడి కథ. మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ. తమాషాను కోద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం పోయినా లెక్క పెట్టుకోరు. 23 పాంపులకే పరిపాలన నేను కనసాగం చేస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కాయకతో బట్టలు ఉడదీస్తా. తమాషాను కోద్దండి. పోలీసు వ్యవస్థ నాశనమైంది, పతనమైంది. అందుకే ఈ అరిస్తాది రాష్ట్రానికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎస్పీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎస్పీ ఏం చేస్తారు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తారు? మీరు కబ్జాలకు కాపలా కాస్తారా? అవినీతి పనులకు అండగా ఉంటారా? ఏం తమాషా, నీకు ఐపీఎస్ ఇచ్చిందది అండగా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా? తమ్ముడు నన్ను రెచ్చగొడుతున్నాడు, నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం కాయం. నేను ఎవరికి భయపడను ప్రజలకు తప్ప. ఇప్పుడు చెప్తున్నానండి.